మన సినిమా ఇండస్ట్రీలో మునిపెన్నడూ లేని విధంగా ఎన్నో విషాదకరమైన వార్తలు. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులను కోల్పోతూ వస్తున్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి సీరియల్ ఆర్టిస్ట్ గాను ఇటు వెండితెర రంగంలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించిన ఇంకొక ప్రముఖ నటుడిని కోల్పోయింది ఇండస్ట్రీ. అతను ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ కి గురవలసిందే. మరి ఇంతకీ ఆ సీనియర్ మోస్ట్ నటుడు, మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి, దినేష్ ఫాడ్నిస్. దినేష్ ఫాడ్నిస్ అని పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టం కానీ 1990లో బుల్లితెరపై ప్రసారమైన అత్యంత ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగిన సీరియల్స్ లో ఒకటి సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీస్ కి సంబంధించిన సీరియల్ సిఐడి ఫైల్స్. ఈ సిఐడి ఫైల్స్ సీరియల్ చూడని ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రద్యుమ్నగా అభిజిత్, వీరేంద్ర, సారిక మరియు సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రణీత్. మరి ప్రణీత్ పాత్ర మనందరినీ ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. మరి ఆ ప్రణీత్ పాత్రలు నటించింది ఎవరో కాదు, దినేష్ ఫాడ్నిస్. సిఐడి ఫైల్స్ తో సీరియల్ ఆర్టిస్ట్ గా అలరించిన అతడు ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్, ముఖ్యంగా అదాలత్, తారక్ మెహతా కా ఉల్టా చష్మా, సిఐఎఫ్ వంటి సీరియల్స్ లో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ముఖ్యంగా తాను పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రతో సర్ఫరోష్, మేళా, ఆఫీస్ వంటి సినిమాలతో మనందరినీ తెరదైన కామెడీ టైమింగ్ తో ఓ నవ్వు తెప్పించే పోలీస్ ఆఫీసర్ గా అందరినీ అలరించాడు. అలాంటి దినేష్ ఫాడ్నిస్ గత కొన్నాళ్లుగా లివర్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది అని, హాస్పిటల్లో ఉంచి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు అంటూ వచ్చిన వార్త అందరినీ కంగారు పెడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు లివర్ బాగా దెబ్బతినిపోయి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కూడా సంభవించడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త అందరినీ పూర్తి శోకానికి గురిచేసింది. ఇక అలాంటి దినేష్ ఫాడ్నిస్ ఇక లేడు. సిఐడి ఫైల్స్ కేవలం హిందీలోనే కాదు తెలుగులో కూడా ప్రసారమై మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడిగా మిగిలిపోయిన దినేష్ ఇక లేడు అన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో బుల్లితెర రంగానికి, వెండితెర ఇండస్ట్రీకి సుపరిచితుడిగా మిగిలిపోయిన ఇంకొక మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని కోల్పోయాం. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, మరియు ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.